आंध्र ओडिशा सरहद मुंचंगिपुट्टु मंडलम कोमड पंचायती मारुमूल ग्रामालैन पेट्टगेड्ड डेंगगूड ग्रामालालो गत नेल 18वा तेदीन कूंबिंकु वच्चिन पोलीसुलु अक्रमंगा मा वद्द उन्न मेकनु तिन्नारनी माकु रक्षणगा निलबड़े पोलीस अधिकारुले इला चेस्ते माकु रक्षण एक्कड दोरुकुतुंदनी आदिवासी प्रजलु मुंचंगिपुट्टु एसैपै पलु आरोपणलु चेशारु। आया ग्रामाल गिरिजन आदिवासी प्रजलु मात्लाडुतू मेमु पोलीस अधिकारुल भयानिकी एवरू मात्लाडलेदनी ఆ మేకను అమ్ముకోవాలంటే 6500 నుంచి 7000 రూపాయలకు అమ్ముకునే వాళ్ళమని కనీసం మేము కష్టపడి పెంచుకున్న కష్టానికి తగ్గట్టు కాకుండా బ్రతిమాలి అడగగా మమ్మల్ని హేళన చేస్తూ 2000 రూపాయలు ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। మొంచంగిపుట్టు ఎస్ఐ మా గ్రామాలకు వచ్చి మా కష్ట సుఖాలు అడగకుండా ఎప్పుడు మావోయిస్టులు కమిటీల కోసం మిలిషియా గురించి అడుగుతూ వేధిస్తున్నారని అన్నారు। किलो सोनी अने सदर व्यक्ति प्रजलकु इव्वाल्सिन सोम्मु 9 लक्षल रूपायलु इव्वकुंडा मा ग्रामं नुंडी एवरिकी तेलियकुंडा रात्रिकी रात्रि इल्लनु इंटिकी ताळं वेसुकोनी परारय्याडनी अतनु गंजाई व्यापारं चेसेवाडनी अटुवंटि व्यक्तितो मुंचंगिपुट्टु एस्ऐ संबंधालु पेट्टुकोनी मम्मल्नि इब्बंदुलु पेडुतुन्नाडनी प्रजलकु इव्वाल्सिन 9 लक्षल सोम्मुनु मुंचंगिपुट्टु एस्ऐ इस्ताडा किलोसोनी इस्ताडा एसई समाधानं चेप्पाली लेदा किलोसानी मा ग्राम प्रजलकु अप्पचेप्ताडा अनि वारु अन्नारु। ముచ్చంగిపుట్టు సమాధించి కుమ్మడ పంచాయతీ గ్రామ 5వ గ్రామ సమాధించి మారుమూల పిట్టగడ్డ గ్రామం కిలో సొన్ని రాత్రి తప్పులు అప్పులు ఎక్కువ అయిపోయి 9 లక్షలు నేను భరించలేక వాడు భయంకి ఇవ్వలేక వాడు ఏ అర్ధరాత్రి తాళం వేసి వెళ్ళిపోయాడు గ్రామస్తులు కూడా తెలియదు ఆ సొన్ని కోసం ఎస్ఐ ముచ్చంగిపుట్టు ఎస్ఐ మాకి అడిగారు గ్రామస్తులకు అడిగారు సొన్నికి ఎందుకు తగిలేశారు సొన్నికి ఎందుకు మీరు ఇలాగా ఇల్లు తోరి తగిలేశారు అని ఎస్ఐ మాత్రం గట్టిగా మాకి చెప్పారు గ్రామ పిట్టగడ్డ వాళ్ళకి చెప్పితే కూడా మేము మాట్లాడకుండా భయపడిపోయారు అప్పుడు సొన్ని 9 లక్షల డబ్బులకి ఈ ఆకలి ప్రజలకు మాత్రమే ఆ ఎస్ఐ సొన్ని బాధ్యత పలుకుతున్నాడు కాబట్టి వాడు ఈ ఆకలి ప్రజలకు మాత్రం ఆ సొమ్ము రుణము తప్పకుండా ఎస్ఐ బాధ్యత పడి ఇవ్వాలి ఒక్కవేళ ఇవ్వలేడా ఇవ్వలేకపోతే మాత్రమే సొన్నికి మాత్రమే మా ఆకలి ప్రజల దగ్గరే ఒప్పజెప్పేయాలి ఎలా చేసుకుంటారు ఆకలి ప్రజలు అంత సొమ్ము అంత కష్టపడి అంత పిల్లలు వేదాలతో దెబ్బలాడి అంత ధనాలు అంత పాడు చేసేసి సొన్ని ఇలా ఊరినోసి బయట తేలేరు కానీ సొన్ని మాత్రమే మంచివాడు కాడు కీడు కోసం మా విలేజ్ మా ప్రూఫ్లో పొందాడు అందుకే తగిలేసాము అప్పుడు ఈ కమిటీలు అడగడం తప్ప ఏం మంచి అడగాడు ఏమి బతుకుతున్నారా లేదా అని అడగాడు ఎస్ఐ ఏం ఎలాగున్నారని అడగారు వాడు చేసే పని ఏమి లేదు బుట్టు ముచ్చంగిపుట్టు ఎస్ఐ వచ్చి ఆ గొర్రెలు కూడా వాడు ఒక 5000 వెళ్ళేదానికి 3000 2000 వచ్చేసి చాలా తూరి డైరెక్ట్ చాలా దగ్గర తూరిపోయి వాడు వ్యతిరేకంగా మరి మా రైతులు అయితే భయం కదా పోలీసులు తుపాకులు పట్టుకున్నారని వాడికి ఎవ్వరైనా దగ్గర వెళ్ళడం కాదు దగ్గర వెళ్తే కొట్టేస్తాము ఈ రేటు కూడా లేదు ఈ నెల ఈ రేటు ఉండదు గొర్రెలు మేకలకు ఎంత ఇస్తాము అని ఇంటికి జల్లేసి కూడా డబ్బులు వెళ్ళిపోతారు అది కోసి తినేస్తారు 18వ తారీఖులో పిట్టగడ్డది ఒకటి డెంగగూడది ఒకటి మాత్రమే వారు తప్పు చేశారు ఈ మేక కానీ డైరెక్ట్ సాళ్ళకి తూరిపోయారు ఎవరికి అడగకుండా భయంకు మాత్రమే ఎవరు మరి ఆడవాళ్ళు కూడా దగ్గర వెళ్ళారు మొగ్గ మనిషి కూడాను దగ్గర వెళ్ళలేదు భయంకు తూరడము సాళ్ళకే ఎంతో కొంత ఈ అరుగుకి జల్లియడమే వెళ్ళి మరి టక్కున నవ్వి నవ్వికొని వెళ్ళిపోవడమే అది కూడా అన్నాగా మాకు 3500 అన్నారు కానీ బాగున్నది అన్నారు కానీ మీ అదృష్టం బాగున్నది కానీ మాకైతే 5000 కూడా ఇది ఇవ్వరు అని నేను కూడా చెప్పాను
అది పట్టుకొని డెంగాకూడ హైస్కూల్కి మోసేలాగా అది అది సెండ్ చేసి తినేశారు. అప్పుడు మాకు సరిపోయినంత రేటు వాడికి ఎలాగైనా భీదమాని కోసం మాత్రం ఎక్కువ రేటు ఇది నష్టం ఆకుండా ఎక్కువ రేటు మాకు ఇష్టం ఎంత ఉన్నది రేటు దానికి సరిపోయినంత మాత్రమే మేము రేటు తీసుకోవాలని గొర్రె గల్లవారు చెప్తున్నాము. ఏదే జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఇంకా ఇంకా సారు మాత్రమే ఇలాంటి తప్పులు చేయకూడదు. అలా తప్పులు చేస్తే మాత్రమే అంత ప్రజలు అయి తరుమి తరుమి కొట్టేస్తారు ఊరుకోరు. ఇలాంటి తప్పులు అయితే ప్రజల దగ్గర కుదరదు.